चैनल्स मरियु प्रिंट मीडिया वार की नमस्कार लो तेलंगाना फिल्म चैंबर पेट्टी पड़की टू इयर्स अयिपोयिंदी अयिते रेंडु संवत्सराल तर्वात पात कमिटी रद्दयि इप्पुडु कोत्त कमिटी वेसुकोवडं जरिगिंदी अदि टोटल यूनानिमस गा चेसुकुन्नामु दांट्लो चीफ अडवैजर्स गा कोत्त प्रभाकर रेड्डी एंपी गारु अलागे रसमय बालकिशन एम्मेल्ये मरियु सांस्कृतिक सारथि चैर्मन్ వారు ఎంపీ గారు ఇద్దరు చీఫ్ అడ్వైజర్స్ గా నేను మళ్ళీ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా మా బుల్లెట్ రవి అంటే రంగా రవీంద్ర గుప్తా బుల్లెట్ రవి అంటారు వారిని ఆయన గాలి హసన్ తర్వాత సెక్రటరీస్ గా మా సాయి వెంకట్ జీవి చౌదరి ఇలా కమిటీ మొత్తం 24 మంది మెంబర్స్ ని చేసుకోవడం జరిగింది ఈ టోటల్ యునానిమస్ గా చేసుకోవడం జరిగింది ఇది త్వరలోనే ఫిల్మ్ చంబల్ మళ్ళీ సన్మాన సభ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతది అప్పుడు అందర్ని పిలిచి చేసుకోవడం జరుగుతది అయితే మే చాంబర్ ఏర్పాటు తర్వాత దాదాపు మా దగ్గర ఇప్పుడు 1000 మంది ప్రొడ్యూసర్స్ మెంబర్స్ గా ఉన్నారు చాలామంది ఇక్కడ సినిమాలు చేస్తున్నారు అలాగే టెక్నీషియన్స్ అంటే 24 క్రాఫ్ట్స్ వాళ్ళు దాదాపు ఒక 3000 మంది సభ్యత్వం తీసుకున్నారు మా దగ్గర మాకు ఫెడరేషన్ కూడా రిజిస్ట్రేషన్ రావడం జరిగింది దాని పేరు తెలంగాణ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని మాకు రిజిస్ట్రేషన్ రావడం జరిగింది దాని ద్వారా అందరికీ హెల్త్ కార్డులు ఇప్పిస్తున్నాము చాలా మంది వరకు అప్లికేషన్స్ అందరూ తీసుకొని ఇచ్చి ఉన్నారు దాదాపు 3000 మందికి హెల్త్ కార్డులతో పాటు వాళ్ళకు పిల్లలకి స్కాలర్షిప్స్ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇప్పించడం జరుగుతుంది మేము ఇంకోటి కూడా అనుకోవడం జరిగింది ఏంటంటే 24 క్రాఫ్ట్ లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన జర్నలిస్ట్ అందర్ని చేర్చుకొని మీకు కూడా హెల్త్ కార్డులు ఇప్పించామనే ఒక ఉద్దేశంతో మేము ఉన్నాము జర్నలిస్టులు అందరూ ఓకే అంటే మీ అందరికీ హెల్త్ కార్డులు ఇప్పించడానికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ద్వారా 100% ప్రయత్నం చేస్తాం తర్వాత మాకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మేము కమిటీ వేసిన దాంట్లో కేటీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ యాదవ్ గారి కమిటీలో మేము కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది వాటికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ జీవో రావాల్సి ఉంది అదేంటంటే ఒకటి చిత్రపూరి కాలనీలో ఇంకా చాలామందికి ఇల్లు రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి టెక్నీషియన్స్ వాళ్ళకు 9 ఎకరాలు అలర్ట్ చేయడం అనౌన్స్ చేయడం జరిగింది అలాగే మేము చిన్న సినిమా కంపల్సరీ ఒక షో కావాలని అడిగాము అది కూడా ఒప్పుకున్నారు అది కూడా త్వరలో జీవో రాబోతుంది అలాగే మినీ థియేటర్స్ కోసం అడిగాము అది కూడా త్వరలో సీఎం గారు వీటన్నిటికీ జీవ త్వరలో సీఎం గారు ద్వారా రావడానికి అవకాశం ఉంది కమిటీలో వీళ్ళు అందరూ ఒప్పుకొని అనౌన్స్ చేయడం కూడా జరిగింది అది వస్తే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు 15 లక్షల సబ్సిడీ కూడా అడిగాము దానికి కూడా సీఎం గారు ఇప్పుడు జీవో రావాల్సి ఉంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కొన్ని చిన్న సినిమాలకి కొన్ని పెద్ద సినిమాలకి మేము అడిగిన వాటికి చిన్న సినిమాలకు కూడా ట్యాక్స్ ఫ్రీ ఇవ్వడం జరిగింది చాలా సందర్భాలలో ఇండస్ట్రీ కోసం తప్పకుండా మేము సపోర్ట్ చేస్తామని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ఫ్యూచర్లో కూడా ఈ రాష్ట్రంలో ఇంకా మేము అడగగానే ఇది కూడా ఒప్పుకోవడం జరిగింది ఇన్స్టిట్యూట్ అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఒక గవర్నమెంట్ ద్వారా ఇన్స్టిట్యూట్ కావాలని అడిగాము అది కూడా ఒప్పుకున్నారు అది కూడా జీవో రావాల్సింది వీటన్నిటికీ త్వరలో జీవో వచ్చి ఈ ఇండస్ట్రీ ఇంకా బాగా జరగడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటుంది అలాగే మా చాంబర్ కూడా ప్రత్యేకంగా అంటే గతంలో చాలామంది ఇక్కడ చాంబర్స్ పెట్టి ఉన్నారు కానీ ఎవరికి రాని విధంగా మాకు సినిమాలు సెన్సార్ చేసే విధంగా అలాగే టైటిల్ రిజిస్ట్రేషన్ టైటిల్ క్లియరెన్స్ ఈ మూడు రావడం జరిగింది
దానికి మాకు ముఖ్యంగా ఇక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మా ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు అలాగే దత్తాత్రేయ గారు పూర్తిగా వారు సహకరించి మాకు 2 మంత్స్ బ్యాకే మాకు క్లియరెన్స్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు మా దగ్గర 3 సినిమాలకు సెన్సార్ అయిపోయింది ఫస్ట్ సినిమా అమ్మకు ప్రేమతో అని తర్వాత దీక్ష అని ఒక సినిమా ఇంకో సినిమా 3 సినిమాలు అయినాయి ఇప్పుడు ఇంకా 2-3 సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఒక మంచి అవకాశం కల్పించారు కాబట్టి చరిత్రలో మాకు ఈ ఛాంబరు మేము మా కమిటీ నిలిచిపోతుందని నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఎంతోమంది మాకు రావద్దని కొందరు ప్రయత్నించారు కానీ ఎవ్వరు కూడా ఆపిన ఆగకుండా మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తి సహకరించి ఇవి రావడానికి కృషి చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా భవిష్యత్తులో కూడా ఇండస్ట్రీ కోసం తప్పకుండా మేము పనిచేస్తామని నాకైతే వేరే బిజినెస్లు ఉన్నా కూడా అవన్నీ పక్కకు పెట్టి నేను కేవలం ఛాంబర్ కోసమే పూర్తి సమయాన్ని కేటాయిస్తూ అన్నీ మంచి జరగాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాము తప్పకుండా ఈ రాబోయే కాలంలో ఇంకా అన్ని కార్యక్రమాలు బాగా చేసి సక్సెస్ఫుల్గా నేను చేస్తామని ఛాంబర్లో మెంబర్ కావాలంటే ఎవరైనా కావచ్చు ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ మేము ప్రొవిజనల్ అని ఇస్తున్నాము ఒక సినిమా అయిన తర్వాత లైఫ్ మెంబర్ కూడా ఒక సినిమా చేసిన తర్వాత ఇంకా అన్ని యాక్టివిటీస్ చేయడానికి అవకాశం ఉంటుంది డైరెక్ట్ సంప్రదించవచ్చు మా ఆఫీస్ని తెలంగాణ అనేది పేరు మాత్రమే మన దగ్గర అందరూ ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు బాంబే నుంచి వచ్చి మా దాంట్లో మెంబర్ అయినారు సినిమా చేస్తున్నారు ప్లస్ యాక్టింగ్ చేస్తున్నారు ఇది మా దగ్గర ఇప్పుడు చెన్నై నుంచి వచ్చి కూడా అయినారు నిన్న 3 రోజుల క్రితం బెంగళూరు నుండి 2 ప్రొడ్యూసర్స్ వచ్చి ఇక్కడ అయి ఉన్నారు ఇక్కడ దీనికి ఒక ప్రాంతం ఓన్లీ తెలంగాణ వాళ్ళే కావాలని ఏం లేదు ఏ రాష్ట్రం వాళ్ళైనా ఆల్ ఇండియా నుంచి ఎక్కడి నుంచి వచ్చైనా ఇక్కడ మెంబర్ కావచ్చు తర్వాత ఇది కేవలం ఒక రాష్ట్రానికి కానీ ఒక దానికి సంబంధించి ఏ భాష వాళ్ళైనా హిందీ వాళ్ళు కూడా హిందీ భాష చేసే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి మెంబర్ కావచ్చు ఇప్పుడు కన్నడ సినిమా చేస్తున్నాడు ఆయన రఘు అని ఆయన వచ్చి ఇక్కడ మెంబర్ అయి పోయాడు అతను మా రామసత్యనారాయణకి ఫ్రెండ్ ఆయన చెప్తే ఇక్కడికి వచ్చి మెంబర్ అయి పోయింది ఇప్పుడు సినిమా చేస్తున్నాడు ఆయన కన్నడ సినిమా కన్నడ ప్లస్ తెలుగు కాబట్టి ఎవరైనా కావచ్చు ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళనే కాదు కాకపోతే ఏంటంటే తెలంగాణ పేరు ఉంది కాబట్టి రాష్ట్రాలుగా 2గా విడిపోయినాయి కాబట్టి కంపల్సరీగా FDC కూడా 2గా విడిపోతున్నాయి కాబట్టి తెలంగాణకు ఒక FDC ఉంటుంది ఆంధ్రకు ఒక FDC ఉంటుంది తెలుగు కాబట్టి అందరూ చూడొచ్చు ఇప్పుడు ఎవరైనా ట్యాక్స్ రావడానికి కానీ లేదంటే ఏదైనా మనము సబ్సిడీ అడగాలన్నా కానీ మనం FDC ద్వారా వెళ్ళాలి కాబట్టి FDCలుగా 2గా ఉంటాయి మనకు వేరే FDC ఉంటుంది వాళ్ళకు వేరే FDC ఉంటుంది రేపు అవార్డ్స్ కూడా ఇవ్వాలి కాబట్టి ఏ FDC ద్వారా వాళ్ళు సినిమాలు చూడడం తర్వాత వాళ్ళ ద్వారా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పేరు మాత్రం ఉంటుంది కానీ ఏ రాష్ట్రమైనా ఎవరైనా కావచ్చు మా దాంట్లో అది అందులో ఇబ్బంది లేదు అదే అది ఇంకోటి చెప్పడం మర్చిపోయినా మేము ఈ లొకేషన్స్ ప్రాబ్లం మీద కూడా మొన్న కమిటీకి ఇవ్వడం జరిగింది అది కూడా సింగిల్ విండో విధానం పర్మిషన్స్ ప్లస్ ఎక్కడైనా లొకేషన్స్ అది కూడా సింగిల్ విండో విధానం మీద ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా త్వరలో జీవో రాబోతుంది ఇప్పుడు పోలీస్ పర్మిషన్ కానీ ఏదైనా పార్క్ పర్మిషన్ ఉన్నా టూరిజం వాళ్ళది కానీ ఇవన్నీ 5 కలిపి ఒకే దగ్గర సింగిల్ విండో FDC ద్వారా ఇస్తున్నారు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అది కూడా ఈ 5 వాటితోటే వస్తుంది అది కూడా వస్తుంది సింగిల్ విండో విధానం ఎక్కడ కూడా ఒకసారి FDCలో మేము ఇక్కడ షూటింగ్ చేస్తామనేసి పర్మిషన్ తీసుకుంటే ఇంకా మళ్ళీ మనం పోలీస్ పర్మిషన్ కానీ కానీ అవసరం ఉండదు అది కూడా రాబోతుంది అది కూడా మేము సాధించినట్టే లెక్క అది కూడా అంటే మేము మున్సిపల్ టూరిజం వాటికి ఒక రేట్ ఫిక్స్ చేయమని చెప్పినాము దాన్ని అది కూడా FDC ద్వారానే ఫిక్స్ చేసి దాని ద్వారానే చేయడానికి FDC ఈ దానికి ఈ లొకేషన్కి ఇది వాళ్ళు కొన్ని ఐడెంటిఫై చేసి ఒక 200-250 అది ఒక సింగపూర్లో ఉంది ఆ సిస్టమ్ దాన్ని ఇక్కడ కంటిన్యూ చేయాలనే దాని మీద మాట్లాడినాము అది కూడా ఒప్పుకున్నారు వాళ్ళు అది వాళ్ళ లిమిట్స్లో పెట్టుకొని FDC ద్వారా దీనికి ఇంత ఫిక్స్ చేసి ఆ రేటే చార్జ్ చేయాలనేది డిసైడ్ చేశారు అది కూడా అవుతుంది మేమంటే ల్యాండ్ అడిగున్నాము గవర్నమెంట్ ల్యాండ్ అడిగినాము మాకు ఛాంబర్ కూడా కావాలని సీఎం గారు అది కూడా త్వరలో ఓకే మాట్లాడదామన్నారు అది కూడా రావచ్చు మాకు వస్తే డెఫినెట్గా కట్టాలనేది ఒక ఆలోచన తర్వాత ఇంకోటి మేము ఒక 500 ఇల్లు కూడా ఇప్పుడు మా ఛాంబర్లో ఉన్న మెంబర్స్కి అంటే ఇంట్రెస్ట్ ఉన్న వారికి ప్రైమ్ మినిస్టర్ ఆవాస యోజన స్కీమ్ కింద వచ్చినాయి అవి కూడా ఇవ్వడం జరిగింది అదొక 2.5 లాక్స్ ఒక 2,20,000 ఒక్కొక్క ఫ్లాట్కి అవి దాదాపు అందరూ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ తీసుకున్నారు అది కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది
అది అందరం కలిసి ఉన్నదే, అది మా తెలంగాణ గడ్డ మీద ఉన్నది, మా అట్లేం లేదు. అందులో మేము కూడా మెంబర్లం, నేను కూడా అన్ని పోస్టులు వేసిన, వైస్ చైర్మన్, చైర్మన్, సెక్రటరీ అన్ని పోస్టులు వేసిన. కాబట్టి అందులో కూడా మేము అందరం సభ్యులమే కదా, దాంట్లో అట్లేం లేదు. దేని చాంబర్కు దానికి సంబంధించి వాళ్ళు చేస్తుంటారు, అదేం ప్రాబ్లం లేదు. చెప్తూ మీ అందరికీ మరొకసారి థ్యాంక్ చెప్తూ ముగిస్తాను. మీడియా వారికి, పత్రిక వారికి నమస్సుమాంజలి. నేను లయన్ సాయి వెంకట్, ప్రొడ్యూసర్ డైరెక్టర్. ఇప్పుడు ఈనాటి ప్రెస్ కాన్ఫరెన్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తగా మళ్ళీ ఎన్నికైన ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు తన కమిటీని ఈరోజు అనౌన్స్మెంట్ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నికైన మళ్ళీ చైర్మన్గా ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి సభ్యులందరికీ మా శుభాకాంక్షలు. ముఖ్యంగా రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీ ఫిలిం ఛాంబర్గా ఉండి అందరం ఒకటే అనే విధంగా జరిగింది. సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది, కాకపోతే ఏపీని తీసేసి తెలుగు ఫిలిం ఛాంబర్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రమైనా సరే తెలుగు సినిమా తీసే వాళ్ళందరికీ ఒకటే ఛాంబర్ అన్నట్టుగా తెలుగు ఫిలిం ఛాంబర్ అని పెట్టారు. మేమంతా సభ్యులం, అందులో పాత సభ్యులం. అందులో నేను ఒక 8 సంవత్సరాలు వైస్ చైర్మన్ చేశాను, సెక్రటరీగా చేశాను. ఇప్పుడు కూడా నేను ప్రజెంట్ సెక్టార్ మెంబర్గా ఉన్నాను. సో అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఒక ఛాంబర్ ఉండాలని, ఆ రోజు తెలంగాణ గిల్డ్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటు చేసి, అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసి, ఈ నిర్మాతల పైన, చిన్న నిర్మాతలు ఉన్న ప్రాబ్లమ్స్ పైన నిరాహార దీక్ష చేసి, రామకృష్ణ గౌడ్ గారు 2 సంవత్సరాలు నిర్విరామంగా కృషి చేసి తెలంగాణ ఫిలిం ఛాంబర్కు ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి, ఈరోజు 300 పైన నిర్మాతలు, అదేవిధంగా 700 పైన టెక్నీషియన్లు, దాదాపు 1000 సభ్యులతో అతి తక్కువ సమయంలో 1000 మంది సభ్యులున్న 2 సంవత్సరాల్లో ఈ స్థాయికి ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ని తీసుకొని రావడం చాలా ఆనందమైన విషయం. ఈ కమిటీలో యాక్చువల్గా నాకు ఇప్పుడు ఆర్గనైజేషన్లో విషయానికి వస్తే, రామకృష్ణ గౌడ్ అన్న ఉన్న స్పీడ్, ఈ ధాటికి నేను తట్టుకోలేనేమో, ఈ కమిటీలో నేను చేయలేను అంటే, లేదు నువ్వు ఉండాలని నన్ను ఫోర్స్ చేసి సెక్రటరీగా నాకు బాధ్యతలు ఇచ్చారు. ఎందుకంటే ఆయన ఏమో మొత్తం జీవితం అంతా అంకితం చేశారు, ఉదయం నుంచి రాత్రి వరకు సినీ పరిశ్రమ గురించి. కానీ నాకు వేరే వేరే యాక్టివిటీస్ ఉంటాయి, అయినప్పటికీ లేదు నువ్వు ఉండాలి అని చెప్పి నా మీద గురుతరమైన బాధ్యత పెట్టినందుకు మొదటగా రామకృష్ణ గౌడ్ గారికి, మరి సభ్యులందరికీ, 1000 మంది సభ్యులు మరి అందరూ ఒక యునాన్మసులుగా నన్ను ఎన్నుకున్నందుకు మొదట చైర్మన్ గారికి, కమిటీ సభ్యులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఎందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంటే, తెలంగాణ ప్రాంతం నుంచి ఉన్న కార్మికుల కోసం, అదేవిధంగా నిర్మాతల కోసం, అదేవిధంగా తెలంగాణ అనే కాకుండా రామకృష్ణ గౌడ్ గారు చేసిన బైలా ఏర్పాటు ఎలా ఉందంటే, ఒక తమిళ ఫిలిం ఛాంబర్ ఎట్లాంటి బైలా ఉందో, ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ బైలా ఎట్లా ఉందో, ఇవాళ మనం తమిళ్లో వెళ్ళి సినిమా తీయాలంటే తమిళ ఫిలిం ఛాంబర్లో మెంబర్ కావచ్చు. వాళ్ళు మీరు తమిళ్ అయితేనే ఇస్తామని అనరు. ఫిలిం ఛాంబర్ అనేది ఇస్ ఎ యూనివర్సల్, సినిమా రంగం అనేది యూనివర్సల్. సినిమాకి కులం లేదు, మతం లేదు, ఏది లేదు. సినిమా అంటే సినిమా అంతే, దీనికి అసలు ప్రాంతాలు కానీ భేదాలు ఏది లేనిది. ఇప్పుడు నేను హిందీలో సినిమా తీయాలంటే బాంబేలో వెళ్ళి నేను బ్యానర్ రిజిస్టర్ చేసుకోవచ్చు, మలయాళం సినిమా తీయాలంటే చెన్నై, ఇక్కడ కేరళ వెళ్ళొచ్చు, ఇలాగ ఏ రాష్ట్రంలో కన్నడ తీయాలంటే బెంగళూరుకి వెళ్ళొచ్చు, అలాగా ఏ రాష్ట్రం నుంచైనా ఎక్కడి నుంచైనా సినిమా తీయాలన్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఛాంబర్లో రిజిస్ట్రేషన్ కావాలి. ఇక్కడ కూడా ఏంటంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్కి పెట్టిన అతి తక్కువ సమయంలో రికగ్నేషన్ తీసుకొచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నేషన్ తీసుకొచ్చి, సంఘాలు పెట్టడం కామన్ అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ సంఘానికి రికగ్నేషన్ తేవాలంటే చాలా కష్టం. దానిలో క్వాలిటీస్ కానీ, క్లారిటీ కానీ, ప్రభుత్వం అనుకూలమైన సంబంధించినట్టుగా ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుమతి పొంది, మరి 2 సంవత్సరాల కాలంలో
దానికి సంబంధించిన అన్ని లీగాలిటీ చూసుకున్న రామకృష్ణ గౌడ్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన ఒక ఏకలవ్యుడిలాగా ఈ పోరాటం చేసి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చి సెంట్రల్లో వెళ్ళి అదే విధంగా సెన్సార్ కూడా ఆమోదం పొందేలాగా అంటే ఫిలిం ఛాంబర్ పెట్టుకున్నాము అని అనడమే కాదు ఫిలిం ఛాంబర్కి సంబంధించిన సర్వ హక్కులు పొందడం చాలా ఇంపార్టెంట్ ఆ సర్వ హక్కులు తీసుకొచ్చి ఈరోజు టైటిల్ రిజిస్ట్రేషన్ ఈ తెలంగాణ ఫిలిం ఛాంబర్లో టైటిల్ రిజిస్టర్ చేసుకునే అధికారం అదేవిధంగా ఈ సినిమాని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రపోజ్ చేసిన సినిమాని సెన్సార్ చేసే అధికారాన్ని రికగ్నిషన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది చాలా సంఘాలు పెట్టుకోవచ్చు ఇక్కడ భారతదేశంలో ప్రజాస్వామ్యం స్వాతంత్రం ఉంది ఎవరికి వాళ్ళు పెట్టుకోవచ్చు కానీ పెట్టుకున్న దానికి రికగ్నిషన్ రావడమే ఇంపార్టెంట్ అండి అలాంటి రికగ్నిషన్ తీసుకొచ్చిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ మరి ఈరోజు రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడో వసంతంలో అడుగు పెడుతూ మరి ఈరోజు ఇంత స్ట్రాంగ్ కమిటీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనగానే ఇంతకుముందు మన మూర్తి గారు అడిగినట్టు తెలంగాణ వాళ్ళే ఉంటారు అనకుండా సెక్రటరీ పదవిలో కూడా తెలంగాణ నుంచి నన్ను సాయి వెంకట గేస్తే జీవి చౌదరి రాయలసీమ ప్రాంతం వాసిని ఆయన సినిమా పేరేంది నీ జతలేక సినీ నిర్మాతని సెక్రటరీగా చేశారంటే ఆయన యొక్క కమిటీ ఫామ్ చేసిన దాంట్లో కూడా తెలంగాణ ఆంధ్ర రాయలసీమే కాకుండా మన హిందీ వాళ్ళని కూడా బాంబే వాళ్ళని కూడా వాళ్ళని వీళ్ళని అందరూ నింపేసి కమిటీ అంటే ఒక ప్రాంతానికే చెందింది కాదు వీళ్ళు తెలంగాణ వాళ్ళు ఉంటే తెలంగాణ వాళ్ళే ఉండాలి కమిటీలు అనేది కాకుండా ప్రాంతం కాకుండా వ్యవస్థనే అభివృద్ధి చేస్తూ వ్యవస్థ మీదనే డిజైన్ చేసి మరి ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్కి రికగ్నిషన్ తీసుకొచ్చి త్వరలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి ఒక అవార్డులు ఇవ్వాలి అనే ఒక ప్రపోజల్ తీసుకురావడం తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి ముఖ్యమంత్రి గారికి మేము రిప్రజెంటేషన్ చేస్తే ఈ మధ్యనే ఐదో థియేటర్ అంటే ఐదో షో ఇది సినిమా రంగంలో చిన్న నిర్మాతలకి థియేటర్ దొరకలేవని ఒక పోరాటం చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ కన్సిడర్ చేసి కమిటీ ఫామ్ చేసి సబ్ కమిటీ వేసి కేటీఆర్ గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని మరి వీరందరినీ వేసేసి సబ్ కమిటీ వేసినప్పుడు ఇక్కడ ఉన్న సమస్యలపైన మా చైర్మన్ రామకృష్ణ గౌడ్ గారు మాట్లాడి సబ్ కమిటీలో మరి ఏమి మీ కష్టాలు ఏంటి అన్నప్పుడు తెలంగాణలో ఉన్న సమస్యలపైన మాట్లాడితే వెంటనే ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారు వెంటనే డిసిషన్ తీసుకున్నారండి ఆన్ ది స్పాట్ అక్కడ కూర్చున్న ఆల్ హయ్యర్ అఫీషియల్స్ సినీ ప్రముఖులు కూర్చోబెట్టి ఐదో షో మనం ఇవ్వడానికి అభ్యంతరం ఏంటంటే మేము నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నామండి ఐదో షో ఇవ్వాలంటే ఎన్నో సాకులు చెప్పారు గవర్నమెంట్స్ బట్ ఈసారి మాత్రం ఏ సాకు లేదు ఏమీ లేదు ఎందుకు ఇవ్వకూడదండి 4 షోలు ఇచ్చినప్పుడు 5వ షో ఎందుకు ఇవ్వకూడదని కేటీఆర్ గారు ఒక ప్రభుత్వ పెద్దలందరినీ కూర్చున్నప్పుడు హయ్యర్ అఫీషియల్ హోమ్ సెక్రటరీ అలాంటి వాళ్ళు కూర్చున్నప్పుడు ఆయన అంత డైనమిక్ స్టెప్ తీసుకొని 5వ షో మనం ఇద్దాం 4 షోలకు లేని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం 5వ షోకి ఎందుకు ప్రాబ్లం అని చెప్పి 5వ షో ఇచ్చేసి చిన్న సినిమాకు కూడా ప్రైమ్ టైం ఇద్దాము ఏదో మరి 5వ షో ఇస్తే 9 గంటల షో అంటే చిన్న సినిమాకి ఎవరు రారు అని అడిగినప్పుడు మరి రామకృష్ణ గౌడ్ గారు కూడా లేచి అడిగారు సార్ మీరు మళ్ళీ 5వ షో ఇస్తున్నారు మాకు మళ్ళీ 9 గంటలకు షో ఇస్తే కనుక మరి మా సినిమాకి ఎవరు రారు అంటే దాని మీద కూడా స్పందించి ప్రైమ్ టైంలో ఇద్దాం మనం ఏదైనా 4 to 6 లేకపోతే ఈవినింగ్ ఏదో ఒకటి చిన్న సినిమాని బతికించేలాగా చేద్దామని ఆ రోజు సబ్ కమిటీలో కూడా కేటీఆర్ గారు చెప్పడం అది మాకు నిజంగా నేను 15 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఎన్నో రకాలుగా అన్ని ఉద్యమాలు అన్నిట్లలో ఉన్నప్పటికీ తీసుకునే నిర్ణయం అది చాలా గొప్పగా అనిపించింది ఈ మధ్యన తీసుకున్న ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఇంకొకటి చారిత్రాత్మకమైన చిత్రాలు తీసిన దానికి ట్యాక్స్ ఫ్రీ అనడం అదొక గొప్ప విషయం అంటే తెలంగాణ పరంగా సినిమా పరంగా ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ సినీ పరిశ్రమకు నిజంగా ఇంత ప్రోత్సాహం ఇంకా ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇంత సపోర్ట్ ఇంకా ఉండదని నా ఉద్దేశం కాబట్టి నిజంగా నేను ఈ కొత్తగా ఇప్పుడు ఎన్నుకోబడ్డ సెక్రటరీగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా ముందు ముందు ఈ తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ సినీ కార్మికులకి మరియు తెలంగాణ సినిమా ఇండస్ట్రీ గురించి నమ్ముకున్న వాళ్ళందరికీ అంటే ఇప్పుడే చెప్తున్నారు హౌజెస్ విషయంలో కానీ హెల్త్ కార్డ్ విషయంలో ఇంకా ఏ విధమైన భద్రత ఇస్తే బాగుంటుంది తెలంగాణలో సినీ పరిశ్రమ బతకడానికి ఇంకా
ప్రభుత్వం చేయాల్సిన ఇంకేమున్నా మీరందరూ చేయ భగ అది మన తెలంగాణ ప్రభుత్వం చేయాలని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రత్యేకంగా ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు నూతన చైర్మన్ మరి వారికి కమిటీ మెంబర్లందరికీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన మన రవీందర్ గుప్తా గారికి మరి కమిటీ మెంబర్లందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈ రెండు సంవత్సరాల కమిటీలో వారితో పాటు ఇంకా ప్రతి తెలంగాణ సినిమా తెలంగాణలో సినిమా పరిశ్రమ బతకడానికి ఇక్కడ అభివృద్ధి అవ్వడానికి నా వంతు నేను కృషి చేస్తానని నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు రంగా రవీందర్ గుప్తా, ఎలియాస్ బుల్లెట్ రవి. వేదికను అలంకరించిన పెద్దలు రామకృష్ణ గౌడ్ గారికి మరియు లయన్ సాయి వెంకట్ గారికి, అదేవిధంగా హనుమాన్జీకి భగవాన్ గారికి మరియు అందరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయి 3వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా మా కమిటీ మెంబర్స్ అందరికీ, మరీ ముఖ్యంగా మా అధ్యక్షుడు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పడ్డ తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా రామకృష్ణ గౌడ్ గారు సినిమా చిన్న సినిమా నిర్మాతలకు, సినిమా కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటూ గత దశాబ్ద కాలంగా, దాదాపు దశాబ్దం కంటే ఎక్కువగానే ఆయన పోరాడుతూ అహర్నిశలు వీరి కృషి వారి క్షేమం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరాహార దీక్ష కొనసాగించి ఈరోజు ఒక స్టేజ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క అధ్యక్షతన మేము కమిటీ మెంబర్స్గా ఉంటూ వారు చేసే ప్రతి కార్యక్రమానికి మేము వెన్నుదన్నుగా ఉంటూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ప్రతి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తామని చెప్పేసి సినిమా రంగానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే, ఎలాంటి కార్యక్రమాలకైనా సరే ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తామని, ఆయన అధ్యక్షతన ప్రతి కార్యక్రమానికి మేము వెన్నంటి ఉంటామని చెప్పేసి ఈ విధంగా ఈ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇలాగే మున్ముందు సినిమా కార్మికులకు సమస్యల మీద పోరాడాలని, ముందు ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రికి అతి సాన్నిహితుడైన రామకృష్ణ గౌడ్ గారు, మీ అందరూ తెలిసిన విషయమే, మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఒక 20-30 సంవత్సరాల నుంచి ఆయన సన్నిహితుడు. మన సినిమా సమస్యలు కానీ, సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు కానీ ప్రభుత్వం ద్వారా చేయించుకునే సత్తా, ప్రభుత్వం ద్వారా ఎలాంటి సమస్యలైనా క్లియర్ చేయగలిగే శక్తి తనకుంది కాబట్టి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. అదేవిధంగా సినిమాకు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ, ఆల్రెడీ సెన్సార్ సంబంధించిన ఇష్యూస్ కానీ అన్నీ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాలు తపస్సు చేసిన జరగని పనులన్నీ దాదాపు 2 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా ఒక ధీరుడు అనిపించుకునే విధంగా పనులు కార్యక్రమాలు చేపడుతున్నాడు కాబట్టి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు రామకృష్ణ గౌడ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకో ముగిస్తున్నాను. ఆనే వాళ్ళ ఫిల్మ్ సాత్ విలన్ కా రోల్ కరుంగా ఔర్ కామ్ మే హమేషా సాత్ రఖూంగా. గౌడ్ సాహబ్ సే మిల్నే కే బాద్ కుచ్ అలగ్ ఖ్వాబ్ జగా హై మేరే సాత్, బహుత్ దిల్ సే కామ్ కరుంగా. ఔర్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కా 2 సాల్ కా సెలబ్రేషన్ మే శామిల్ హూం, బహుత్ బహుత్ లక్కీ సమజ్తా హూం, ఏక్ సర్ కే సాత్ కామ్ కర్ రహా హూం. ఆప్ సబ్కో నమస్కార్. ఓలా ప్రింట్ మీడియా ఔర్ ఎలక్ట్రానిక్ మీడియా కో మే భీ ముంబై సే హూం, హనుమాన్ చౌదరి హూం. నా మేరా హనుమాన్ చౌదరి హై సర్ కే సాత్ ఏక్ ఫిల్మ్ అభీ జో కరేంగే और प्रोड्यूसर मेंबर बना हूँ तेलंगाना का. तेलंगाना से बहुत अच्छा लगाव है,
यहाँ पे मेरे ट्रेडिशनल बहुत सारे काम हैं। जब से रामाकृष्ण गौड़ साहब से मिले हैं तब से लगा कि फिल्म करनी चाहिए और इनके साथ तो बहुत ज़रूरी करनी चाहिए, इसीलिए आज इस सेलिब्रेशन में मैं अपने आप को बहुत लकी समझता हूँ। मैं यहाँ हूँ और आप सब लोगों के बीच हूँ। थैंक यू। Please subscribe TFC Media Channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media Channel for more celebrity updates. Hi guys, in Manikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media Channel for interesting videos and updates. Please do subscribe to TFC Media Channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.